ఎవర్ మూవీ అదే మన వైవా అయిన తర్వాత మసాలా ప్రమోషన్స్కి వెంకటేష్ గారు బిల్ చేస్తాను. హీ వాజ్ ద వన్ హూ టోల్డ్ మీ సార్ ఫస్ట్. అంటే నేను ఇలా ఈ చిన్న కెమెరా ఫేస్ చేశాక అప్పుడే వాళ్ళు ప్రమోషనల్ వీడియో కూడా పెద్ద కెమెరాతో తీస్తున్నారు. ఓకే ఇదంతా పెద్ద సెటప్ అంతా అనుకున్నా నేను టెన్షన్ పడిపోతున్నా ఎలా అయిపోతుంటే బాగా టేక్ అవ్వలేదు ఇంకో టేక్ అలా ఇలా అనుకుంటుంటే ఆయన ఒక్క నిమిషం ఎందుకు అన్నది అదే సార్ ఒక టేక్ అవ్వలేదు ఇంకో టేక్ అయితే నాకు అర్థం కాలేదు సార్ ఏ నువ్వు ఇక్కడ 100 టేక్లైనా తీసుకో రేపు అన్న రోజు నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు అరే ఆ రోజు టైం ఉంటే ఇంకొక టేక్ చేసి ఉంటే అది బాగా వచ్చేదే అని అనుకోకూడదు. సో టేక్ ఆ ఫస్ట్ ఆఫ్ ఇయర్ అండ్ ఇన్హిబిషన్ పోగొట్టింది ఆయన సార్ వెంకటేష్ గారు. దిస్ ఈస్ 2012 రామ్ అండ్ మీరు బెంగళూరు కూడా వెళ్ళినట్టున్నారు. అవునండి ఇక్కడ రామ్ గారితో చేసాం. సో విజయ్ భాస్కర్ గారు వాళ్ళందరూ పిలిచి మాకు అసలు ఆయన నేర్పించారు అనమాట పేజ్ ఫోల్డ్ చేసి ఇటు సిచ్యువేషన్ ఇటు ఇది రాయాలి. సో అలాంటి ఫండమెంటల్స్ అన్ని ఆ ఎక్స్పీరియన్స్ మసాలా ప్రమోషన్ అదే అంటే ఒక ఒరిజినల్ సినిమా టైప్ ఆఫ్ ఫార్మాట్. సో వెంకటేష్ గారు అంటే నేను సార్ అప్పుడు ఏంటి సార్ నేను ఒక వీడియో అంటే అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ వైరల్ వీడియోస్ అనే మాట ఇంకా వెళ్తుంది ఇది అప్పుడే 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 ఆయన నేను టెన్షన్ ఇవ్వడం చూసి షూట్ అంతా ఆపేసి ఏ ఎవరు అనుకుంటున్నారు హర్ష కాదు హర్ష బాబు వాటర్ ఇచ్చారా నేను హీ మేడ్ ఇట్ సో కంఫర్టబుల్ ఫర్ మీ హీ అండర్స్టాండ్ అనమాట అంటే దేర్ ఇస్ సంథింగ్ దేర్ ఇన్ దిస్ గై బట్ అది కొన్ని ఆపేసుకుంటున్నాడు. సో హీ టుక్ ఆఫ్ దట్ బ్యారియర్ ఫర్ మీ అండ్ అది అది జీనియస్ ఆ జర్నీ వల్ల వాళ్ళకున్న ఎరా ఆఫ్ జర్నీ అప్పటికే మీరు లెక్క ప్రకారం ఒక 27-28 ఇయర్స్ ఆఫ్ జర్నీ కాబట్టి ఈజీగా తీసేసేస్తారు నెక్స్ట్ లెవెల్ సార్ అదంటే ఆయన అది స్పాట్ చేయడం అండ్ దానికి రియాక్ట్ అవ్వాలనుకోవడం అనేది ఇట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సో వెంకటేష్ గారితో నాకు ఐ థింక్ ఐ ఆల్వేస్ రిమెంబర్ ద ఫస్ట్ నేమ్ నాకు ఇండస్ట్రీలో నచ్చి చేసింది హూ పుట్ మీ ఆన్ ఎ సెన్సిబుల్ పాత్ అయితే ఆయనే సార్ అండి అసలు ఫండమెంటల్స్ ఆఫ్ యునో. మేము వెళ్ళి ఆయనకి నరేట్ చేసాం సబరేషన్ నేను విజయ్ భాస్కర్ గారు వెళ్ళి మీరే చెప్పాలన్నాడు. ఏం చెప్పడం ఏంటి సార్ మాకు తెలియదు సార్ ఇప్పుడు అంటే ఈ నాకు చెప్పేవాడిని నేను చెప్పేవాడిని షార్ట్ ఫిల్మ్ అంటే మమ్మల్ని వెంకటేష్ గారికి చెప్పమంటారు ఏంటంటే లేదు లేదు వెళ్ళండి అంటే వెళ్ళి రామనాయుడులో పైన ఆయన ఆఫీస్ దగ్గర ఉంటే కార్ దిగడం దిగడం ఎనర్జీయా వైజాగ్ బాయ్స్ సంగతి పదండానికి ఓకే మేము ఫ్రీ అయిపోవాలి ఆటోమేటిక్ కదా మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే లోపు సెట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళాక కూర్చున్నాక మా బిగ్గెస్ట్ నాకు సబరీష్కి ఇప్పటికీ అది కోర్ మెమరీ అనమాట అండి. మేము చెప్పాము ఇలా స్క్రిప్ట్ చిన్న షార్ట్ స్కిట్ చెప్పాము ఆయన టేబుల్ చైర్ లాంచి లేచి బయటకు వచ్చి హీ వాజ్ షోయింగ్ అస్ వేరియేషన్స్ ఇలా చేయండి ఇలా చేద్దాం అట్లా కరెక్ట్. మేము ఏంటి సార్ మేము ఆఫ్టర్ ఆల్ షార్ట్ ఫిల్మ్ మేకర్ సార్ ఆ టైంకి అసలు మాకు అవకాశం కూడా ఎక్కువ తను అంటే ఆ ప్యాషన్ వన్ కెన్ హ్యావ్ టువర్డ్స్ ఎగ్జాక్ట్లీ ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఏం కావాలంటే అది ఎలా కావాలంటే అలా చేయటం వివేకానంద బుక్స్ ఎగ్జాక్ట్లీ రమణ మహర్షి అసలు బ్యూటిఫుల్ సార్ ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఒకసారి 2013 తీసుకెళ్ళాను ఆ తర్వాత అసలు అవకాశం ఎలా వచ్చింది వాళ్ళు కాంటాక్ట్ చేశారు సార్ మా వీడియో చూసి శాంతి రావు కిషోర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ కరెక్ట్. ఇప్పటికీ సార్ ఎప్పుడన్నా వైజాగ్ లో షూట్ ఉన్నాయన్నా ఫోన్ చేస్తుంటారు. ఆ సినిమాకి మీకు తెలుసో తెలియదు బాబురావు గారు పిఆర్ నేను ఉండేవాడి పక్కన ఇంకా ఆయన బాబురావు అంటే నేనే ఇంకా అలాగా సౌంది ఐ న్యూస్ ఆఫీస్ లో కూడా చేసామండి. ఎగ్జాక్ట్లీ ఫనీ అవును ఫనీ అవును అప్పుడు మేము సాక్షిలో ఉండేవాళ్ళం. ఓకే 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 ఆయన బాబురావు గారు సాక్షిలో సినిమా పేజ్ ఇన్ఛార్జి ఎంటర్టైన్మెంట్ మూవీ దానికి సంబంధించి ఆయన ఫస్ట్ స్రవంతి మొత్తానికి ఆయన స్టార్ట్ టు ఎండ్ ఆయన 2013లోనే చనిపోయారు. ఆ చనిపోయిన దాకా ఆయన స్రవంతి రవికిషోర్ గారు అంటే ఇంకా ఫ్యామిలీ లాగా ఆయనకి బాబురావు గారికి లగడపాటి బాబురావు అని అదే నీ ఫస్ట్ ఫిలింలో నీకు సంబంధం లేకుండా నేను ఉన్నానని చెప్తున్నాను నేను. దిస్ ఈస్ ద జర్నీస్ ఇన్ ద ఇండస్ట్రీ అందుకని నాకు గుర్తు అందుకని నేను మీతో నాకు అన్నా కూడా 10-12 ఏళ్ళు అని కూడా దాని రీజన్ అదే ఉంటాడా హర్ష భలే చేస్తున్నాడు వెరైటీగా అనేవాడు ఆయన 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 అప్రోచ్ వేరే ఉండే స్టైల్ ఆఫ్ ఫ్యాంటాస్టిక్. అయితే
ఆ తర్వాత మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది? యా మనం కూడా సినిమాలకు వెళ్ళిపోవచ్చు అంటే, ఒక స్మాల్ కెమెరా పనిచేస్తుందో లేదో తెలియని కెమెరాలు పట్టుకొని ఆ కెమెరా ఎక్స్పీరియన్స్ అడుగుదాం అనుకున్నాను హర్ష. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో డిజిటల్ కెమెరాలు అప్పుడప్పుడే కొంచెం మంచిగా డిఫరెంట్ డిఫరెంట్గా రూపాంతరం చెందుతుంటాయి. యాక్చువల్లీ 5D Mark III అనేది అప్పుడే స్టార్ట్ అయింది 2011-12 నాకు తెలిసి ఈ రోజుల్లో తీశారు. అది ఒక పెద్ద రెవల్యూషన్. యాక్చువల్లీ ట్రాన్సిషన్, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు కదా, అది ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక ఊపిరి తీసుకున్న టైం అది. యాక్చువల్లీ మ్యారేజెస్ కానీ అప్పుడు పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద లైట్లు వేసుకొని అన్నింటినీ మార్చేసిన టైం అది. అప్పుడు అట్లాగే కెమెరాస్ గురించి మీరు ఎదుర్కొన్న ఏంటి చెప్పండి? సో బేసిక్గా మేము సబరీష్ వాళ్ళు 7th class నుంచి చేసేవారండి షార్ట్ ఫిల్మ్స్ ఆ టైంలో. అంటే ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2003. 7th class ఎలా వస్తుంది నాకు అంటే, నాకు ఉన్న దాంతో అప్పుడు ఏంటి ఇంత వాళ్ళ ఇంట్లో హ్యాండీ క్యామ్ ఉండేది, పిక్నిక్ క్యామ్ అనేది ఉన్నాయి అవి. అలాంటిది తీసుకుని వాళ్ళల్లో వాళ్ళ కజిన్స్ అనమాట. వాళ్ళ కజిన్స్ ఎవరెవరు, షణ్ముఖ్, ఇప్పుడు సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగ్ల, వీళ్ళందరూ పెద్ద పెద్దనాన్న బాబాయ్ కొడుకులు అనమాట. వీళ్ళంతా బంధువులు, వర్గం వర్గం వచ్చారు వీళ్ళు, మొత్తం కళాకారుల కుటుంబం అంటే వాళ్ళు అల్లల్లాలు చేసుకునేవారు. నేను 9th class జాయిన్ అయ్యాను, మేము 9th class తీసాం షార్ట్ ఫిల్మ్ బండగ అవి ఉన్నాయి ఇంకా ఫుటేజ్. అంటే నేను ఏమంటున్నానంటే ఆ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది కంటెంట్ కోసం అని? ఆ కంటెంట్ కోసం అంటే అప్పట్లో ఉన్న కంటెంట్, ఆ పిల్లలందరూ ఉండేవారు హారర్ చేద్దాం. హారర్ చేసేకి ఏమయ్యేది వీళ్ళు, మేము ఎంత ఇంట్రెస్ట్ గా అయితే చేసాం వాళ్ళు అంతే ఇంట్రెస్ట్ గా పేరెంట్స్ చూసేవారు. మీకున్న అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మీ పేరెంట్స్. ఎస్, 100% అండి. అయితే వాళ్ళు చూసి ఎంకరేజ్, వాళ్ళు ఎంజాయ్ చేసి, రే భలే తీసారా భలే తీసారా అంటే ఏదో తెలియనిది 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 గ్రో అయ్యాం తెలియకుండా ఇలా వీడియోల నుంచి ప్రొఫెషనల్ మేకింగ్కి వెళ్ళేసరికి, మేము వైవా వీడియో చేసేటప్పుడు మీరు అన్నట్టే అదేంటి ఇటుపక్క పెట్టి తీయాలి, నా డైలాగ్ అయిపోయి వెంటనే ఛార్జింగ్ పెట్టాలి, లేకపోతే ఇంకో బ్యాటరీ కొనే డబ్బులు లేవు, చిన్న కెమెరా 550D నీకు అయ్యో అయినో అండి. అలాంటిది మాకు కెమెరాస్ అంటే, ఇక అప్పుడు మాకు సబరీష్ వాళ్ళ బ్రదర్ ఏం చేశాడంటే, మా కుతూహలం ఆపుకోలేక యుఎస్ నుంచి వస్తే మాకు కెమెరా తెచ్చాడు అనమాట. సరే ఏడవండి, మీది ఏదో పడి సావండి, ఏం చేస్తారు చేసుకోండి, ఇంకా దాన్ని పట్టుకుని నచ్చి ఇంకా అసలు బ్యాటరీ ఉండింది లైఫ్ లో ఇంకింతకంటే కావాల్సింది ఏమి లేదు. మా దగ్గర నేను 8MB కార్డు 8MB 16MB